జోహానెస్బర్గ్ వేదికగా సౌత్ ఆఫ్రికాతో జరిగిన మూడో T20 మ్యాచ్లో మన టీమిండియా ఘన విజయం సాధించింది. ఎంత ఘన విజయం అంటే మన వాళ్ళు హోమ్ టీం నాయకంగా 106 పరుగులు దాటతో ఓడించారు. సో ఇదైతే మన టీమిండియాకు రన్స్ పరంగా T20 క్రికెట్లో మూడో అతిపెద్ద విజయం. అండ్ సౌత్ ఆఫ్రికా వాళ్ళకి చూసుకుంటే ఓటమి మూడో అతిపెద్ద ఓటమి రన్స్ పరంగా. సో ఈ మ్యాచ్లో అయితే మన టీమిండియా అద్భుతమైన కంబ్యాక్ ఇచ్చింది. సెకండ్ T20 మ్యాచ్లో ఓడిపోయిన ఈ థర్డ్ T20 మ్యాచ్లో గెలిచి సిరీస్ను 1-1 ఈక్వల్ చేశారు. మెయిన్లీ మనం ఈ మ్యాచ్లో మాట్లాడుకోవాల్సింది ఒక ఇద్దరు ఆటగాళ్ళ గురించి. బ్యాటింగ్లో సూర్యకుమార్ యాదవ్, బౌలింగ్లో కుల్దీప్ యాదవ్. ఈ ఇద్దరు యాదవ్స్ కలిసి సౌత్ ఆఫ్రికా టీంను ఓన్ చేసుకున్నారు. ఒకరు బ్యాటింగ్లో చిత్త కొడితే మరొకరు బౌలింగ్లో వికెట్లు పండుగ చేసుకున్నారు. సో మన వాళ్ళైతే సౌత్ ఆఫ్రికా వెళ్ళి సౌత్ ఆఫ్రికా మీద ఇంతటి డామినెన్స్ చూపించడం అంటే మామూలు విషయం కాదు. మెయిన్లీ గత కొన్ని మ్యాచ్లుగా చూసుకుంటే ఎక్కువగా రన్స్ ఇస్తున్న మన బౌలర్స్ ఈ మ్యాచ్లో మాత్రం అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఇనివే మ్యాచ్ విషయానికి వస్తే సౌత్ ఆఫ్రికా టీం టాస్ కలిసి ముందుగా ఫీల్డింగ్ తీసుకుంది. అయితే వాళ్ళకి అంత మంచి స్టార్ట్ రాలేదు. స్టార్టింగ్ ఓవర్లోనే శుభ్మన్ గిల్ 3 4లు కొట్టాడు. అలాగే తర్వాత జైస్వాల్ చూసుకున్న నెక్స్ట్ ఓవర్లో 6 4 కొట్టాడు. దీంతో మన టీమిండియా స్కోర్ ఒక్కసారిగా స్కై రాకెట్ అయిపోయింది. 2 అవర్స్లోనే 25 కంటే ఎక్కువ రన్స్ కొట్టేశారు. బట్ ఇలాంటి టైంలో కేశవ మహారాజ్ వేసిన 3 ఓవర్ మన టీమిండియా స్పీడ్కు బ్రేక్లు వేసింది. ఆ ఓవర్లో మన వాళ్ళు బ్యాక్ టు బ్యాక్ వికెట్స్ కోల్పోయారు. ముందుగా 8 పరుగులు చేసిన శుభ్మన్ గిల్ అవుట్ అయిపోతే ఆ తర్వాత తిలక్ వర్మ టెక్ అవుట్ అయ్యాడు. అయితే గిల్ LBW విషయంలో రివ్యూ తీసుకుని ఉంటే అతను బతికిపోయేవాడు. ఎందుకంటే TRS లాక్ బాల్ వికెట్స్ని మిస్ అయినట్టు చూపించింది. బట్ గిల్ అయితే రివ్యూ తీసుకోలేదు. సో మన టీమిండియా 29 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. అండ్ ఇలాంటి టైంలో మన వాళ్ళకు ఒక పార్ట్నర్షిప్ కావాలి. అది కూడా ఒక పెద్ద పార్ట్నర్షిప్ వస్తే మన వాళ్ళు భారీ స్కోర్ కొట్టొచ్చు. సో ఎగ్జాక్ట్లీ దీనికి తగ్గట్టు జైస్వాల్ మరియు సూర్యకుమార్ యాదవ్ మధ్య ఒక బ్రిలియంట్ పార్ట్నర్షిప్ వచ్చింది. మన టీమిండియా వరుసగా 2 వికెట్లు కోల్పోయినప్పటికీ వాళ్ళు మాత్రం తమ బ్యాటింగ్ జోర్ను తగ్గించలేదు. పవర్ ప్లేలో 62 రన్స్ రాబట్టారు. అలాగే తర్వాత చూసుకున్న వీళ్ళిద్దరు కంఫర్టబుల్గా బ్యాటింగ్ కంటిన్యూ చేశారు. జైస్వాల్ 41 బంతులు 60 పరుగులు సాధించి తనకు వచ్చిన ఆపర్చునిటీని చాలా బాగా యూజ్ చేసుకున్నాడు. అలాగే స్కై కూడా మరోసారి క్యాప్టెన్గా తద్దరిల్లిపోయి ఇన్నింగ్స్ ఆడాడు. సో వీళ్ళిద్దరు కలిసి అయితే 3 వికెట్కు 112 పరుగుల పార్ట్నర్షిప్ నెలకొల్పారు. అండ్ ఈ పార్ట్నర్షిప్ మన టీమిండియాను చాలా స్ట్రాంగ్ పొజిషన్లో నిలబెట్టింది. అయితే పార్ట్నర్షిప్లో చూసుకుంటే స్కై ఇనిషియల్గా కొంతవరకు స్లోగానే బ్యాటింగ్ చేశాడు. ఐ మీన్ తన రేంజ్కి తగ్గట్టు పవర్ఫుల్ బ్యాటింగ్ చేయలేదు. ఐ థింక్ 120 or 130 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేశాడు. బట్ పెలకాయ వేసిన 13 ఓవర్ ఏదైతే ఉందో అది గేమ్ మొత్తాన్ని మార్చేసింది. ఆ ఓవర్లో స్కై 3 సిక్స్లు మరియు 1 4 కొట్టాడు. అండ్ ఓవరాల్గా 23 రన్స్ వచ్చాయి. సో ఒక్క ఓవర్ చప్పగా సాగుతున్న స్కై ఇన్నింగ్స్కు ఒక పెద్ద బూస్ట్ ఇచ్చింది. ఇక తర్వాత అతను వెనుతిరుగు చూడలేదు. ప్రతి బౌలర్ని కూడా ఉతికారేశాడు. మెయిల్ ఆఫ్ సెంచరీ చేసిన తర్వాత జైస్వాల్ అవుట్ అయిపోయినప్పటికీ స్కై మాత్రం తన దూకుని తగ్గించలేదు. చాలా కంఫర్టబుల్గా బ్యాటింగ్ చేసి సిక్సర్ల వర్షం కురిపించాడు. మోస్ట్ ఇంపార్టెంట్లీ తన T20 కెరియర్లో 4వ సెంచరీ కొట్టాడు. సో స్కై అయితే T20 క్రికెట్లో ఎక్కువ సెంచరీలు కొట్టిన బ్యాట్స్మెన్ లిస్టులో ఇప్పుడు రోహిత్ మరియు మ్యాక్స్వెల్ని ఎక్వల్ చేశాడు. వాళ్ళతో పాటు సమానంగా 4 సెంచరీలు సాధించాడు. బట్ సూర్య ఫీట్ని కేవలం 57 ఇన్నింగ్స్లోనే సాధించాడు. మిగతా ఇద్దరికి చూసుకుంటే కొంతవరకు ఎక్కువ ఇన్నింగ్స్ పట్టాయి. అండ్ ఆల్సో స్కై కొట్టిన 4 సెంచరీలు కూడా నెంబర్ 3 ఆర్ బిలో నెంబర్ 3 వచ్చాయి. సో ఒక మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఇలా T20 క్రికెట్లో 4 సెంచరీలు కొట్టడం అంటే మామూలు విషయం కాదు. ఇన్ఫాక్ట్ ఓవరాల్గా చూసుకుంటే సూర్యకి ఇది నెంబర్ 4 ఆర్ బిలోలో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు 15 50+ స్కోర్. అంటే అతను మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ చేసినప్పుడు 15 సార్లు 50 కంటే ఎక్కువ రన్స్ కొట్టాడు. అది కూడా కేవలం 39 ఇన్నింగ్స్లోనే. సో ఇలా ఒక బ్యాట్స్మెన్ మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్కి వచ్చి 15 సార్లు 50+ స్కోర్స్ కొట్టడం ఇదే ఫస్ట్ టైం. అండ్ క్యాప్టెన్గా చూసుకున్న సూర్యకుమార్ యాదవ్కి ఇది 100. అండ్ ఆల్సో మన టీమిండియా తరఫున క్యాప్టెన్గా 100 కొట్టిన సెకండ్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్. ఇంతకుముందు రోహిత్ శర్మ క్యాప్టెన్గా 2 T20 100s కొట్టాడు. బట్ ఆ రెండింటితో కంపేర్ చేసుకుంటే స్కైకి ఇది ఓవర్సీస్లో వచ్చింది. రోహిత్ కొట్టిన 2 సెంచరీలు కూడా ఇండియాలోనే కొట్టాడు. సో అవుట్ సైడ్ ఇండియా T20 సెంచరీ కొట్టిన మొట్టమొదటి క్యాప్టెన్ సూర్యకుమార్ యాదవ్. ఇక సూర్య ఇన్నింగ్స్లో చూసుకుంటే 7 4లు మరియు 8 సిక్సర్లు ఉన్నాయి. అంటే అతను 4లు కంటే ఎక్కువ సిక్సర్లు కొట్టాడు. సో స్కై అయితే మన టీమిండియా తరఫున ఒక T20 ఇన్నింగ్స్లో 8 లేదా అంతకంటే ఎక్కువ సిక్సర్లు 2 సార్లు కొట్టిన మొట్టమొదటి బ్యాట్స్మెన్గా నిలిచాడు. ప్రీవియస్గా రోహిత్ శర్మ మరియు కేఎల్ రాహుల్ ఒక్కసారి ఘనత సాధించారు. ఇక ఓవరాల్గా చూసుకున్న సిక్సర్ల విషయంలో స్కై మన టీమిండియా తరఫున ఎక్కువ సిక్సర్లు కొట్టిన 2వ బ్యాట్స్మెన్గా రికార్డును క్రియేట్ చేశాడు. ఈ మ్యాచ్కు ముందు వరకు విరాట్ కోహ్లీ 117 సిక్సర్లతో 2వ ప్లేస్లో ఉన్నాడు. బట్ ఈ మ్యాచ్ తర్వాత సూర్యకుమార్ యాదవ్ 123 సిక్సర్లతో 2వ ప్లేస్కి వెళ్ళిపోయాడు. అయితే ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే అతను 123 సిక్సెస్ను కేవలం 57 ఇన్నింగ్స్లోనే కొట్టేశాడు. సో అతనైతే యావరేజ్గా మ్యాచ్కు 2 కంటే ఎక్కువ సిక్సర్లు కొడుతున్నాడు. ఎనీవే స్కై ఒక ఎండ్లో సెంచరీ చేసినప్పటికి అదర్ ఎండ్లో చూసుకుంటే జైస్వాల్ తప్పితే మరే ఇతర బ్యాట్స్మెన్ కూడా సరిగ్గా పెర్ఫామ్ చేయలేకపోయారు. మెయిన్లీ డెత్ ఓవర్స్లో మన టీమిండియా మరోసారి వరుస పెట్టి వికెట్లు కోల్పోయింది. దీంతో ఈజీగా 210 లేదా 220 వరకు కొడతారనుకున్న మన టీం 201కే పరిమితమైంది. సో చివరిలో జడేజా రన్ అవుట్ మరియు జితీష్ శర్మ హిట్ వికెట్ మన టీమిండియాకు కొంతవరకు రన్స్ను కాస్ట్ చేసింది. అలాగే రింకు సింగ్ కూడా ఎర్లీగా అవుట్ అయిపోవడంతో మన వాళ్ళకు కొంతవరకు మంచి ఫినిషింగ్ రాలేదు. బట్ ఎన్ని ఓవరాల్గా చూసుకుంటే 201 రన్స్ అయితే చాలా మంచి స్కోర్. ఇక సౌత్ ఆఫ్రికా బౌలింగ్ విషయానికి వస్తే కేశవ మహారాజ్ ఒక్కడే పొదుపుగా బౌలింగ్ చేశాడు. అతను 4 ఓవర్స్లో 26 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. కానీ మిగతా బౌలర్స్ అందరూ కూడా 9 కంటే ఎక్కువ ఎకానమీతో బౌలింగ్ చేశారు. ఇక సౌత్ ఆఫ్రికా చేసింగ్ విషయానికి వస్తే వాళ్ళు ఎక్కడ కూడా కంఫర్టబుల్గా కనిపించలేదు. మెయిన్ ఇనిషియల్గా చూసుకుంటే మొహమ్మద్ సిరాజ్ ఒక మైండ్ బ్లోయింగ్ ఓవర్ వేశాడు. ఆల్మోస్ట్ ప్రతి బాల్కి కూడా రేజా హెండ్రిక్స్ను అవుట్ చేసేలా కనిపించాడు. బట్ ఎనివే హెండ్రిక్స్ అయితే అతను బౌలింగ్లో సర్వైవ్ అవ్వగలిగాడు. కానీ సాడ్ థింగ్ ఏంటంటే అతను చివరికి సిరాజ్ రన్అట్ చేశాడు.
సో పవర్ప్లే అయితే మన టీమిండియాకు చాలా మంచి బౌలింగ్ పడింది. ఒకటి రెండు బౌండరీస్ వెళ్ళినప్పటికీ మన బౌలర్స్ అయితే వికెట్లు తీయగలిగారు. మెయిన్లీ ముఖేష్ కుమార్ మరి హర్షదీప్ సింగ్ చెరో వికెట్ని తీశారు. సో సౌత్ ఆఫ్రికా టీం పవర్ప్లేలో 42 పరుగులు చేసి ఏకంగా 3 వికెట్లు కోల్పోయింది. దీంతో వాళ్ళు చేజింగ్లో చాలా వెనక్కి వెళ్ళిపోయారు. అంటే సరిపోదన్నట్టు జడేజా వచ్చి రాగానే ఫస్ట్ బాల్కి ఎయిడెన్ మార్కరం వికెట్ తీశాడు. అండ్ దాని కొద్దీ పేద చూసుకున్న సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్ 30 తిప్పలు పెట్టాడు. అసలు ఎవరిని కంఫర్టబుల్గా బ్యాటింగ్ చేయనివ్వకుండా వరుస పెట్టి వికెట్లు తీశాడు. సో అన్లైక్ సెకండ్ మ్యాచ్లో అయితే మన స్పిన్నర్స్కు పిచ్ నుండి చాలా హెల్ప్ దొరికింది. బాల్ బేవచ్చంగా టర్న్ అయింది. అండ్ దీనికి మెయిన్ రీజన్ లాస్ట్ మ్యాచ్లో వర్షం పడినట్టు ఈ మ్యాచ్లో వర్షం పడలేదు. దానివల్ల మన స్పిన్నర్స్కు చాలా మంచి హెల్ప్ దొరికింది. అండ్ దాన్ని బాగా యూజ్ చేసుకున్న కుల్దీప్ యాదవ్ ఏకంగా 5 వికెట్లు తీశాడు. అది కూడా కేవలం 17 పరుగులు మాత్రమే ఇచ్చి. సో కుల్దీప్ యాదవ్కి అయితే ఇది T20 ఫార్మాట్లో 2 పైపర్. అండ్ భూమి తర్వాత 2 సార్లు పైపర్ తీసిన 2 బౌలర్గా అతని రికార్డ్ని క్రియేట్ చేశాడు. అయితే ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే నేను కుల్దీప్ యాదవ్ బర్త్డే కూడా. సో బర్త్డే రోజు 5 వికెట్లు తీయడం అనేది నిజంగా తనకి చాలా మెమొరబుల్ స్పెల్ అని చెప్పుకోవచ్చు. ఇన్ఫాక్ట్ T20 క్రికెట్లో బర్త్డే రోజు బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్ అతనివే. ఇప్పటివరకు ఏ బౌలర్ కూడా బర్త్డే రోజు 5 వికెట్లు తీయలేదు. సో కుల్దీప్ యాదవ్ అయితే తన ఓర్త్ ప్రూవ్ చేసుకున్నాడు. నెంబర్1 T20 బౌలర్ రవి బిష్ణుని కాదని అతను ఆడించిన దానికి కంప్లీట్గా న్యాయం చేశాడు. అయితే అసలు ఈ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా ఇన్నింగ్స్ ఇంకా ఎర్లీగానే ఫినిష్ అయిపోయి ఉండాల్సిందే. బట్ ఎంపైర్ 9 ఓవర్లో మిల్లర్ అవుట్ అయినప్పుడు అవుట్ ఇవ్వలేదు. అండ్ ఆ టైంలో డిఆర్ఎస్ కూడా అవైలబుల్గా లేదంట. ఎందుకంటే ఓవర్లో టెక్నికల్ ఫాల్ట్ వల్ల డిఆర్ఎస్ వర్క్ చేయలేదంట. సో జడేజా వేసిన ఓవర్లో మిల్లర్ 2 సిక్స్లు కొట్టాడు. బట్ 4వ బాల్కి అవుట్ సైడ్ వేసి తగిలి అతను కేపర్కు క్యాచ్ ఇచ్చాడు. సో ఇది కనుక కరెక్ట్గా అవుట్ ఇచ్చిండే జడేజాకు చాలా మంచి రీవెంజ్ అయ్యేది. అలాగే సౌత్ ఆఫ్రికా ఇన్నింగ్స్ కూడా ఇంకా త్వరగా ఫినిష్ అయిపోయి ఉండేది. ఎనివే ఎండ్ ఆఫ్ ద డే చూసుకున్న వాళ్ళు మరీ ఎక్కువగా రన్స్ కొట్టలేదు. 95 పరుగులకు ఆల్అౌట్ అయిపోయారు. అండ్ ఇది T20 క్రికెట్లో సౌత్ ఆఫ్రికా టీంకి ఆల్అౌట్ అయినప్పుడు 2nd లోయెస్ట్ స్కోర్. సో ఈ మ్యాచ్లో అయితే మన టీమిండియా బ్యాటింగ్ డిపార్ట్మెంట్తో పాటు బౌలింగ్లో కూడా అదరగొట్టి మ్యాచ్ను అద్భుతంగా గెలుచుకున్నారు. అయితే ఒక స్కేరీ థింగ్ ఏంటంటే మ్యాచ్లో ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు మన క్యాప్టెన్ సూర్యకుమార్ యాదవ్ గాయపడ్డాడు. అతని యాంకిల్ ట్విస్ట్ అవడం వల్ల ఫీల్డ్ నుంచి బయటకు వెళ్ళిపోయి మళ్ళీ ఫీల్డింగ్ చేయడానికి రాలేదు. అండ్ ఈ టైంలో వైస్ కెప్టెన్ అయిన జడేజా క్యాప్టెన్సీ చేశాడు. సో ప్రజెంట్ అయితే సూర్యకుమార్ యాదవ్ ఇంజరీ మీద ఎలాంటి అప్డేట్ లేదు. ఏమైనా అప్డేట్ వస్తే నేను ఖచ్చితంగా మన వాట్సాప్ ఛానల్లో అండ్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను. సో మీరు కనుక వాటిని ఇంకా ఫాలో చేసి ఉండకపోతే ఒకసారి చెక్ చేయండి. లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి.